రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచడం దారుణమని కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బానాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం కావల్ టీడీపీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి పేద ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. పింఛను ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలక్య తెలుగుదేశం పార్టీ నాయకురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి మలిశెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు గుత్తుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పెంచిని తగ్గించేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఉద్యమాలు పెంచుతాం, ధర్నాలు చేస్తాం. ఈ రేటు పాత రేట్లకే కరెంట్ ఇవ్వాల్సిందే. దయచేసి ముఖ్యమంత్రి గారు మీ మనసు మార్చుకొని పాత రేట్లకే కరెంట్ ఇవ్వాలని. ఈ ఉగాది రేపు వస్తుంది, అందరూ ఇబ్బంది పెట్టకుండా అందరూ సంతోషంగా మళ్ళీ మీరు పాత రేట్లు ఇస్తారని మేమందరం ఈ పత్రికా మూలంగా తెలియజేస్తున్నాం. దయచేసి మీరు పాత రేట్లకు ఇవ్వాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాలు ఆగవు. 13 స్లాబ్ ఉన్నాయి గతంలో, ఇప్పుడు దాన్ని 6 చేశారు. 6 రోజు అంటే 13 కేటగిరీలు అంటే వివరించారు. మనకి 30 వరకు ఫ్రీ అన్నారు జగన్మోహన్ రెడ్డి. 30 ఇంట్లు ఎవరు వాడతారు? ఒక సామాన్య ఇంట్లో కూడా 30 ఇంట్లు వాడి ఇల్లే లేదు. 75 నుంచి పెట్టారు. 75 ఇంట్లు వాడితే గతంలో రూపాయి 40 పైసలు ఉంది. ఈరోజు దాన్ని రూపాయి 90 చేశారు. ఈ విధంగా ఏ పేదోడు కాదు, ప్రతి ఓడి మీద భారం. నిత్యావసర వస్తువులు చూస్తే ఎవుడికి అంతు పట్టట్లేదు. కిలో నూనె 90 అందుకే 140, పప్పులు ఏ వస్తువు ఎత్తుకున్నా, గ్యాస్. పేద ప్రజలు ఏ విధంగా బతకాలి, సామాన్యులు ఏ విధంగా బతకాలి, దిక్కు తోచట్లే. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రేపు ఉగాదికి సంబంధించి ప్రతి ఒక్క పేదవాడు బిల్లు కరెంటు బిల్లులు పెంచి పెద్ద గిఫ్టే మనకి ముఖ్యమంత్రి ఇచ్చిన్నారు. నిత్యావసర సరుకులు పెంచడంతో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి ఆ ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని చెప్పనని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాడికి అన్ని సదుపాయాలు ఇస్తూ మరి ఈ అన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ నిత్యావసర సరుకులన్నీ పెంచి వాడు ఏం ఫ్రీలు ఏమి ఇచ్చేస్తున్నారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఎంత ఆ పరిపాలన ఎలా ఉంది అని చెప్పండి. దానికి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోలేక ప్రతి ఒక్క చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడు కూడా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము నిరసనగా ఈరోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మేము ఆ కరెంటు బిల్లులు తగ్గించాలి. ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి కరెంట్ ఛార్జీలు మినిమం ఛార్జెస్ పెట్టుకొని ఏంటంటే చేయాలని చెప్పండి. మేము దానికి 30 కేటగిరీల్లో ఇవ్వటం ఏంటండి, మరి ఎంత దారుణం. 0 నుంచి 30 అయితే ఫ్రీ అంట. అసలు 30 కేటగిరీ 30 యూనిట్లు కాల్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కనీసం ఒక ట్యూబ్లైట్ ఒక ఫ్యాన్ అన్న వేసుకుంటారా? అంటే ఈయన ఇచ్చే 50 గజాల లాగా అంటే జనాలు 50 గజాలు ఇల్లు కట్టుకొని ఉండండి, అట్లే 30 యూనిట్లు కరెంట్ కాల్చుకోండి అనేది ప్రజలకి ఇండైరెక్ట్గా చెప్తున్నారా, డైరెక్ట్గా చెప్తున్నారా? మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏం చేస్తున్నారు? ఈ డబ్బులు ఇన్ని కోట్లు ప్రజల మీద భారం వేసి ఇటు భారం వేయటం ఎందుకు? అటు సంక్షేమ పథకాలు అని చెప్పి 10,000, 5,000, 15,000 ఇవ్వటం ఎందుకు? ఇవన్నీ ఈ భారాలన్నీ తగ్గించి సంక్షేమ పథకాలు తీర్చి అసలు వచ్చేటప్పుడు ఏం చెప్పారండి? నవరత్నాల్లో విద్యుత్ ఛార్జీలే పెంచమన్నాయన మళ్ళీ సేమ్ డైలాగ్, మాట తప్పం మడం తిప్పం. మరి ఇదేంటి, ఇంకొక మాట తప్పటం ఇంకొకటి మడం తిప్పటం, ఇట్లా ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా ఏం చూడాలో, ఇంకా ఏమేమి పెంచుతారో. 2 ఏళ్లలోనే ఈ రకంగా 30 రా తర్వాత అసలు లేదు, 0, ప్రతి ఒక్కటి కట్టాల్సిందే అనే స్టేజ్కి తీసుకొస్తారేమో మాకైతే అర్థం కాదు.